ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆన్సర్ మీ, ఎక్కడికి వెళ్ళారు? బాస్. మీరు బాస్ అని చెప్తే నేను కరిగిపోయి నిన్ను క్షమిస్తాను అనుకున్నావా? నో వే, ఛాన్సే లేదు. కాదు బాస్, అక్కడ సార్. చరణ్, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. రామ్, కమ్ అండ్ సీ మీ ఇన్ మై క్యాబిన్ రైట్ నౌ. ఓకే బాస్. ఎప్పుడు బాస్ అయితే నన్ను కరెక్ట్ టైంకే పిలుస్తారు. ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతాడు. Come and see me in my cabin right now. అని నన్నైనా పిలవచ్చు కదా. ఏయ్ సీత, సీత 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 సీత, నా దేవతవే నువ్వు. చరణ్ సార్ మళ్ళీ వస్తే అంతే, ఎవరైనా రాని, నువ్వే నా దేవత. ఏమైందే నీకు? ఆ టిఫిన్ బాక్స్ ఇచ్చి నువ్వు నాకెంత ఉపకారం చేసావో తెలుసా? పర్వాలేదులే, మొత్తం తినేసావు కదా. టిఫిన్ బాక్స్ ఇది, రామ్ టిఫిన్ బాక్స్ ఇవ్వండి. నువ్వే మొత్తం తినేస్తావా, నాకు కొంచెం ఇవ్వరా? బాస్ కూడా పిలిచారు కదా, పనిలో పడి మర్చిపోతారు. అదే బాస్ పిలిచారు కదా, వచ్చిస్తాను. సరే వచ్చి ఇవ్వండి. ప్రియా బాక్స్ ఇవ్వు. సార్ దగ్గరే ఉంది. బాస్ దగ్గర? ఆయన ఎందుకు తీసుకున్నారు? అదొక పెద్ద కథే, అందుకే నేను నిన్ను దేవత అని పిలుస్తున్నాను. అతనికి ఎందుకు ఇచ్చావే నువ్వు? ఉండి వెళ్ళి తీసుకొస్తాను. హే వద్దు, దానికోసం వెళ్తే నువ్వు తిట్లు తింటావు, తర్వాత తెచ్చివ్వు. ఓకే, ఇంకోసారి మీటింగ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. చాలా పనుంది తాతయ్య. తాతయ్య, బాక్స్ని అక్కడే పెట్టొచ్చేసానా? ఎంత మతిపరుపు నాకు. ఆ బాక్స్ని తాతయ్య తీసుకెళ్లారని సీతకి ఎలా చెప్పను? ఏం చేయనబ్బా ఇప్పుడు? అశోక్ రా. హే ఎందుకు రా? రా, నేను చెప్తాను. నువ్వు రారా బాబు, చెప్పరా, నాకు పని ఉంది. పిస్టల్ మాట్లాడతావు. రాను రాను, నువ్వు హాలీవుడ్ హీరో అవుతున్నావురా, చూడ్డానికి కాదు చేస్తున్న పనులకి. కాదు, ఎవరైనా సొంత ఆఫీస్లో బ్యాక్డోర్ నుంచి బయటపడుతూ ఎస్కేప్ అవుతారా? నువ్వు ఆ కంపెనీ బాస్వి, మర్చిపోయావా? ముందు లంచ్ బాక్స్, తర్వాతే బాస్ ఇవన్నీ. లంచ్ బాక్సా? వదిలేస్తే కాలర్ పట్టుకుని అడుగుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాదు, నీ కాలర్ ఎవరు పట్టుకున్నారా? అంత పెద్దవాళ్ళు ఎవర్రా? సీత గురించి చెప్తున్నానురా. ఓ, ఆఫీస్ నుండి వెళ్లే కంటే ముందే లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పింది. ఎక్కడి నుంచి ఇవ్వను? సూరి లాగేసుకున్నాడు కదా. సూరి డబ్బా దొంగ అయ్యాడు ఇప్పుడు. దొంగనే చూడిటు, తీసుకెళ్ళింది కాక నా కోపం తెప్పిస్తున్నాడు. కాదురా, ఒక టిఫిన్ బాక్స్ కోసం టామ్ క్రూజ్ అవుతావారా నువ్వు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.